Hi friends, welcome to my channel. Friends, ना चैनल गनका मीरु इंका सब्सक्राइब चेसको पोयने टाइते, please subscribe. Friends, इरोज मनों ई वीडियो लो 18 अक्टोबर 2021 अंटे रेपु स्टाक मार्केट ये विधंगा उंडबोतुंदी अने प्रेडिक्शन वीडियो नी मनं चूद्दां. रेपु सोमवारं रोजु स्टाक मार्केट ओवराल गा पॉजिटिव ट्रेंड गा उंडे चांस उंदी. अयिते अदि कूडा इप्पटि वरकु अंटे अदि मध्याह्नं 12:30 अंटे आफ्टरनून सेशन नुंचि अदि डाउनवर्ड्स वेल्ले चांस कूडा उंदी. కాబట్టి ఈ మధ్యాహ్నం 12:30 వరకు క్లియర్గా ఉంది. కాబట్టి అప్పటి వరకు ఉన్న ప్రిడిక్షన్ని, అప్పటి వరకు ఉన్న ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయాన్ని కూడా నేను ఈ ప్రిడిక్షన్ వీడియోలో చెప్తాను. దయచేసి గమనించండి. అలాగే ఇక మనం బ్యాంక్ నిఫ్టీ విషయం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు పాజిటివ్గానే ట్రెండ్ అవడానికి అవకాశం ఉంది. అలాగే ఇక నిఫ్టీ ఐటీకి మాత్రం కొంచెం వ్యతిరేకంగా ఉంది, అంటే నెగటివ్గా ట్రెండ్ అవడానికి అవకాశం ఉంది. ఇక ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయం చూసినట్టయితే ముందుగా మనం గెయినర్స్ని చూసినట్టయితే, అంటే ఏవైతే కాల్ ఆప్షన్స్ కోసం మనం ట్రై చేయాలి అంటే కనుక రేపటి రోజు సోమవారం రోజు గెయినర్స్ విషయం మనం చూడాలి అంటే కనుక ఏవైతే బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ అందులో కూడా పర్టిక్యులర్గా పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ టాప్ గెయినర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా మనం గెయినర్స్ కోసం కాల్ ఆప్షన్స్ కోసం మనం ట్రై చేయాలి అంటే కనుక ఏవైతే ఫార్మా అండ్ హాస్పిటల్స్కి సంబంధించిన స్టాక్స్ కూడా రేపు గెయినర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా మనం గెయినర్స్ కోసం చూడాలంటే కనుక ఏవైతే గవర్నమెంట్ కంపెనీల స్టాక్స్, అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ అయిన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, బిహెచ్ఈఎల్, బెల్ హాల్ ఇలాంటి కంపెనీల స్టాక్స్ రేపు గెయినర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా మనం కాల్ ఆప్షన్స్ కోసం చూడాలంటే కనుక నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్ కూడా రేపు గెయినర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా మనం గెయినర్స్ కోసం చూడాలి అంటే కనుక ఏవైతే పవర్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్, అంటే అది పవర్ జనరేషన్ కానివ్వండి, పవర్ ట్రాన్స్మిషన్ కానివ్వండి, అలాంటి కంపెనీల స్టాక్స్ కూడా రేపు గెయినర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా మనం కాల్ ఆప్షన్స్ కోసం ఏవైతే సీడ్స్ కంపెనీల స్టాక్స్ రేపు గెయినర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సీ పోర్ట్స్కి సంబంధించిన స్టాక్స్ కూడా రేపు గెయినర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూసినట్టయితే, అంటే ఏవైతే పుట్ ఆప్షన్స్ కోసం మనం ట్రై చేయాలి అంటే కనుక లూజర్స్, అంటే ఇప్పుడు మనం పుట్ ఆప్షన్స్ కోసం చూడాలి అంటే కనుక ఏవైతే కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, అంటే ఎయిర్టెల్, ఐడియా ఓడా, టాటా కమ్యూనికేషన్స్ ఇలాంటి కంపెనీల స్టాక్స్ రేపు లూజర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వాటితో అసోసియేటెడ్గా ఉండే టవర్స్ స్టాక్స్ కానివ్వండి, మిగతా కేబుల్స్ అండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్కి కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ కానివ్వండి రేపు లూజర్స్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఇంకా పుట్ ఆప్షన్స్ కోసం మనం ట్రై చేయాలంటే కనుక ఏవైతే ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్గా ఉండే స్టాక్స్, అంటే అవి సినిమాలకు సంబంధించినవి కానివ్వండి, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ స్టాక్స్ కానివ్వండి, లేదంటే టెలివిజన్ సెక్టర్ స్టాక్స్ కానివ్వండి, లేదంటే డిటిహెచ్ కంపెనీల స్టాక్స్ కానివ్వండి, అవన్నీ కూడా రేపు పుట్ ఆప్షన్స్ కోసం మనం ట్రై చేయవచ్చు. అలాగే ఇంకా లూజర్స్ కోసం మనం చూడాలి అంటే కనుక ఏవైతే స్టీల్స్, అంటే టాటా స్టీల్స్, జిందాల్ స్టీల్స్ ఇలాంటి కంపెనీల స్టాక్స్ కూడా రేపు మనం పుట్ ఆప్షన్స్ కోసం ట్రై చేయొచ్చు. అలాగే ఇంకా మనం లూజర్స్ విషయం చూడాలి అంటే కనుక నిఫ్టీ ఐటీకి వ్యతిరేకంగా ఉంది అనుకున్నాం, కాబట్టి ఐటీ కంపెనీల కొన్ని స్టాక్స్ కూడా రేపు మనం పుట్ ఆప్షన్స్ కోసం ట్రై చేయొచ్చు. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక యాస్ట్రలాజికల్ ప్రొడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి.
అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్।